సైకిల్ను నీకు నీవే నేర్చుకునేట్టుగా చేస్తాడు తండ్రి. సైకిల్ వెనుక భాగాన్ని పట్టుకునే ఉంటాడు ఆ తండ్రి. తనంత తానే నేర్చుకుని ఘన విజయం సాధించినట్టు సంతోషిస్తాడు పిల్లవాడు. ఆ అబద్ధపు విజయాన్ని చూసి ముచ్చట పడతాడు తండ్రి. ఈ జీవితము అంతే, మనవన్నీ అబద్ధపు విజయాలే, అబద్ధపు ఓటములే, అబద్ధపు సుఖాలే, అబద్ధపు దుఃఖాలే. మన వెనుక భగవంతుని చేయి ఉందని తెలియడమే జ్ఞానం. విశ్వసిస్తేనే భగవద్ దర్శనం. భగవంతుడు సాధురక్షణార్థం, ధర్మ సంస్థాపనార్థం ఏ రూపంలోనైనా గోచరించగలడు. అదే భగవంతుని అవతార విశిష్టత. ఆయనను సంపూర్ణంగా విశ్వసించకపోతే బాధపడక తప్పదు. విశ్వసిస్తే ఆత్మగత సంబంధం ఏర్పడుతుంది, దేవుడి శక్తి మనలో నిండి ఉంటుంది. కనుక అప్పుడు ఎవరిలోనైనా దైవత్వం కనపడుతుంది. ఇలాంటి భావం అందరిలో ఏర్పడకపోవడానికి కారణం దేవుడు లేడని కాదు, మనకు దేవుడు కనపడాలన్న కోరిక బలంగా లేకపోవడం. కోరికలు మహారాజును కూడా కటిక పేదవాడిగా మార్చగలవు. కనుక భక్తులు కోరికలకు దూరంగా భగవంతుడికి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనకు అవసరమైనవన్నీ భగవంతుడే అడగకుండా సమకూరుస్తాడు. మనం కోరుకున్న కోరికలలో ఏవైనా తీరలేదంటే అవి మనకు మేలు చేయనివని దేవునికి అనిపించి ఉండాలి. అందుకే పరమాత్మ మనకు అనుగ్రహించలేదని తెలుసుకోవాలి. ఈనాడు భగవంతుని గురించి వినడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయినా వారిలోని అశాంతిని పారదోలుకోలేకుండా ఉన్నారు. ఎన్నో ఉపదేశాలు వింటున్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు వ్యక్తిగతంగా సామాజిక పరంగా చేస్తున్నారు. అయినా వారిలో శాంతి లేదు. వినడం ఒక్కటే సరిపోదు, భక్తితో భగవంతుడిని సేవించినప్పుడే బ్రతుకు పునీతమవుతుంది. మనఃపూర్వకంగా భగవంతుణ్ణి ధ్యానించే వారికి అసంతృప్తి అనేది ఎప్పుడూ ఉండదు. తన గురించి మనకెంత తెలుసునని భగవంతుడు ఆలోచించడు. భగవంతుని కోసం మనమెంత పరితపిస్తున్నామనేదే ఆయన వీక్షణ. దేవుడు మన భక్తి విషయంలో సదా మేల్కొనేట్టుగా మన పూజలు ఉండాలి. అంతేగాని ఉన్నాడో లేడోనని 10 మందిని పోగేసి మీమాంసలు చేయవద్దు. సంశయాత్ములకు భగవంతుడు సందేహాస్పదుడే. దైవ కార్యాలకు వచ్చే విఘ్నాలను దైవమే పోగొట్టాలి. తన శక్తిపైన గాక పరమాత్మ శక్తిపైన ఆధారపడి జీవించేవాడు భక్తుడు. 3వ నేత్రం ముక్కంటికే కాదు, మనుష్యులందరికీ ఉంది. అదే జ్ఞాననేత్రం. ఎవరికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వారు గర్వాన్ని దగ్ధం చేయగలరు. సర్వం జ్ఞానప్లవేనైన వృజినం సంతరిష్యసి. జ్ఞానమనే తెప్పచే పాపరాశిని దాటగలవని శ్రీకృష్ణుడు గీతలో బోధించాడు. భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారికి జగమంతా వెలుగులే. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షిణే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.